సుచిరిండియా గ్రూప్ సీఈఓ లైన్ డాక్టర్ కిరణ్ గారు ఉన్నారు. ఎందుకంటే ఈయన అర్బనైజేషన్, సిటీ ప్లానింగ్ మీద చాలా అంశాల మీద రీసెర్చ్ చేశారు, బుక్స్ రాశారు, చాలా కంట్రీస్ తిరిగారు. చాలా విషయాలు చాలా రోజు మనం ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వం చేసిందా, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిందా, ఈ పార్టీ ఏంటి, ఆ పార్టీని రాజకీయం పక్కన పెడితే ఇంకా 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 ఒకప్పుడు వాన పరిస్థితికి ఇప్పుడు చిన్న వాన పడితే వరద వచ్చే పరిస్థితికి చాలా తేడా ఇంకా మారట్లేదు. రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితి నేపథ్యంలో వారితో మాట్లాడదాం. డాక్టర్ కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏం చెప్తారు అంటే మీరు చాలా అర్బనైజేషన్, సిటీ ప్లానింగ్ వీటిలన్నిటి మీద రీసెర్చ్ చేసి బుక్స్ అవి రాశారు కదా, కంట్రీస్ తిరిగారు, అసలు ఎందుకు హైదరాబాద్ కానీ తెలంగాణలో కానీ ఇట్లాంటి పరిస్థితి ఉంది, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? బేసిక్ గా మనం ఏమంటే హైదరాబాద్ కనుక తీసుకుంటే లాస్ట్ 50 ఇయర్స్ లో ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ డికేడ్ ఆల్మోస్ట్ 1 మిలియన్ అంటే 10 లక్షల మంది గ్రోత్ పెరుగుతూ వస్తుందండి ఇక్కడ మాత్రం. అంటే ఓల్డ్ సిటీ అంటే మనం ఓల్డ్ సిటీలో సరే కొన్ని కొన్ని మన కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు వాటిని ఏంటంటే మనకు జనరల్ గా హైదరాబాద్ ఇస్ అ లేక్ సిటీ అంటే అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటే పైన తక్కువగా ఉంది కాబట్టి నేను కట్ షాట్ గా చెప్పాలంటే 2008 లో మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నిజాం అపాయింట్ చేసేసి రెండు ఫీడర్ ఛానల్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకుంటూ ఉస్మాన్ సాగర్ అండ్ అంటే ఈ రెండు లేక్స్ ను కూడా వాళ్ళు దానికి డెవలప్ చేశారండి వాటిని. అండ్ ఆ రోజులలోనే మనకు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయి. బట్ బేసిక్ గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందని అంటే మనకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ఆర్గనైజ్డ్ గ్రోత్ అండ్ ఇవన్నీ ఫీడర్ ఛానల్స్ ఇక్కడంటే ఒక దగ్గర నుంచి ఒక గొలుసు కట్ అంటారు కదా, అవన్నీ ఎక్కడదక్కడ మూసుకుంటూ పోయాయి. గవర్నమెంట్ అంటే ఒక విజనరీ దీంట్లోకి వస్తే మనం ఏం చేయాలంటే ఒక డ్రాస్టిక్ డెసిషన్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి. అఫీషియల్స్ కూడా ఏంటంటే దాని మీద ఏదో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం డిబేట్ లో మాట్లాడుకోవడం కాకుండా దాని తర్వాత కూడా అది కంటిన్యూ అయితే డెఫినెట్ గా వీటిలో ఎక్కడెక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ మనం ఓపెన్ చేసి అంటే వాటికి అవసరమైతే వాటిని కాలనీస్ ని రీలొకేట్ చేస్తామా, బిల్డింగ్స్ ని రికలొకేట్ చేస్తామా, కొంచెం హార్డ్ డెసిషన్స్ అయినా కూడా వాటిని కనుక చేయకపోతే మటుకు దెర్ ఇస్ నో లైఫ్ ఫర్ ద సిటీ అండి. అంటే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదగాలి అనుకుంటే నేను ఇప్పుడైతే గ్లోబల్ సిటీ అని మనం ఇప్పుడు అనుకోవాలంటే కొన్ని అంతర్జాతీయ ప్రమాణాలు ఉంటాయి, దాన్ని ఎప్పుడే అనుకోలేము. బట్ ఇది మటుకు చాలా ఇంపార్టెంట్. ఇది అంటే స్టేజ్ వన్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ దీన్ని ఎక్కడెక్కడ మనము ఈ ఫీడర్ ఛానల్స్ ను మనం ఓపెన్ చేసుకుంటూ వీటిని మనం చేసుకుంటూ పోవాలి. లాంగ్ టర్మ్ లోకి వచ్చేటప్పటికి ఎలా ఉండాలి, అదే కాకుండా ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఏరియాలు కూడా రేపొద్దున మళ్ళీ ఇలాంటి డిస్కషన్స్ డిబేట్ కి మళ్ళీ మూలమయ్యేలాగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ స్ట్రాంగ్ వాటర్ కి సంబంధించినటువంటి అంటే ఒక ఓవరాల్ లేకపోతే గ్రిడ్ రోడ్ల దగ్గర తప్ప మిగతా చోట్ల దగ్గర మనకు ఆ స్ట్రాంగ్ వాటర్ అంటే ఎప్పుడన్నా హెవీ ఫ్లడ్ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు దాన్ని పుష్ చేసి ఫ్లష్ చేసేటువంటి సిస్టమ్ మన దగ్గర లేదు. అండ్ మన డెక్కన్ ప్లాటో అంటే మనకున్నటువంటి హైదరాబాద్ ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ అంటే హిల్లీ టెరెన్ అది ఉండడంతో మనం ఎక్కడ వచ్చిన వాటర్ అక్కడ కిందికి వచ్చి ఒక దగ్గర జామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని ఎక్కడి నుంచి లిఫ్ట్ చేసేది అంటే అక్కడ వచ్చిన తర్వాత అక్కడి నుంచి లిఫ్ట్ చేసేటువంటి మెకానైజ్డ్ కానీ మోటరైజ్డ్ కానీ సిస్టమ్ మనం డెవలప్ చేసుకోకపోతే అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ ఎక్స్పెన్సివ్ ప్లాన్ అవుతుందండి డెఫినెట్ గా. బట్ మనకు 1/3 ఆఫ్ ది పాపులేషన్ తెలంగాణలో ఉన్న పాపులేషన్ అండ్ 1/3 ఆఫ్ ది ఇన్కమ్ మనకు హైదరాబాద్ లో వస్తున్నప్పుడు లేదా సెకండ్ సిటీ మనం వరంగల్ లో ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న దాన్ని కనుక చూసుకుంటే డెఫినెట్ గా ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఫ్రమ్ ద అఫీషియల్స్. అంటే ఇక్కడ వాళ్ళు కనుక వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకోకపోతే ఇలా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఎలా రెస్క్యూ చేస్తాం, వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది కాకుండా ట్రాఫిక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ అండ్ స్ట్రాంగ్ వాటర్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కనుక మనం ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ వాటర్ డ్రైనింగ్ ఈ డ్రాస్టిక్ డెసిషన్స్ కొన్ని తీసుకోవాలంటున్నారు కదా, మరి ఒకప్పుడు మరి ఇదే హైదరాబాద్ లేకపోతే ఇదంతా ఇలా లేదుగా, ఇంత వాన్ వస్తే ఇంత చిక్కు పడిపోయి మనుషులు ఇలా అయిపోయి హైదరాబాద్ గానీ లేదా తెలంగాణ వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో గానీ లేదు కదా, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, అవి ఎక్కడ ప్రభుత్వాలు కాన్సన్ట్రేట్ చేయట్లేదంటారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే అప్పుడు స్ట్రాంగ్ వాటర్ అనేది ఎట్లా అండి, మనకి అప్పుడు ఆల్మోస్ట్ 2-3 మిలియన్ పాపులేషన్ ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం సిటీ మధ్యలో ఉన్నటువంటి కోర్ ఏరియాలో జిహెచ్ఎంసీల మధ్యలో ఉన్న వాటిలలో మనకు అప్పుడు ఎస్టిమేషన్ వేసిన దానికంటే కూడా అంటే మల్టిపుల్ టైమ్స్ లో మనకు మన పాపులేషన్ పెరిగింది. దానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ప్రణాళికలు మారుతూ ఉండాలి. అంటే ఇక్కడ ఓన్లీ జిహెచ్ఎంసీ వాళ్ళకున్నటువంటి అంటే ఐ మీన్ నాట్ కామెంటింగ్ అని ఎనీ పొలిటికల్ ఆర్ ఎనీథింగ్, బట్ ఇక్కడ ఉన్న దాంట్లో ఏంటంటే మనకు ఉన్నటువంటి ఐక్యూ లెవెల్, మనకున్న ఆ రోజున మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి మనుషుల్ని అపాయింట్ చేసి దానికి సంబంధించినటువంటి ఒక మాస్టర్ ప్లానింగ్ అనేది తీసుకురావడం వల్ల అది కొన్ని డికెట్స్ పాటు అది మనం నడపగలిగాం. బట్ ఇప్పుడు అలాంటి హార్డ్ డెసిషన్స్ అలాంటి స్ట్రాంగ్ విల్ పవర్ తోటి ముందుకు పోతే తప్ప
మనకు మనం దాన్ని మళ్ళీ ఫేస్ చేయలేమండి. మీరు అన్నట్టు ఇప్పుడు ఒక కొన్ని టికెట్స్ బ్యాక్ అలా దానికి అక్కడ అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ కు దానికి అది సరిపోయింది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 1.5-2 lakhs-3 lakhs వరకు మనకు మైగ్రేషన్ ఉంది, అర్బన్ మైగ్రేషన్ ఉంది. సో అర్బన్ ఫ్లడ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ రూరల్ ఫ్లడ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇష్ట రాజ్యంగా ఇప్పుడు వెస్ట్ అనేది హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ అనేది ఇప్పుడు వెస్ట్ అనుకుంటున్నాం. వెస్ట్ లో ఆల్మోస్ట్ ఒక 40-50% అన్ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ ఉంది. అంటే మీరు ఇప్పుడు ఎల్ఆర్ఐ సప్లై చేసిన వాళ్ళని కనుక తీసుకుంటే అడ్డగోలు గా కట్టేస్తున్నారు, అడ్డగోలు గా దాన్ని ఇచ్చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఒక స్ట్రాంగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా అంటారు కదా, ఏర్పడింది ఒక రాష్ట్రం ఏర్పడినా కూడా ఇంకా ఆ దిశగా చర్యలు లేవంటారా? అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ రాష్ట్రం ఏర్పడడము అనేది ఒకసారి పక్కన పెట్టేస్తే మనకు ఇక్కడ మనం ఇప్పుడు దుబాయ్ లాంటి సిటీస్ చూస్తామండి, అది వాళ్ళ ఆర్గనైజ్డ్ గ్రోత్ గా ఎట్లయితే మనం అక్కడ కూడా వాటర్ ఉండదు, ఒక్కోసారి వర్షం వస్తే రోడ్లన్నీ అలా తేలిపోతుంటాయి. బట్ ఇమీడియట్ గా దాన్ని ఎలా దాన్ని మిటిగేట్ చేస్తారనేది అక్కడ ఒక్కొక్క సిస్టమ్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకుని ఉన్నారు. మనం కూడా ఏంటంటే ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ఎందుకంటే మనకు దాన్ని బేర్ చేసే కెపాసిటీ మన తెలంగాణకు ఉంది కాబట్టి వి మస్ట్ ఇంప్లిమెంట్ యునో ఈ మిటిగేట్ చేసేటువంటి సిస్టమ్. ఇమీడియట్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి, లాంగ్ టర్మ్ డిజాస్టర్ ను రాకుండా ఉండేటువంటి సిస్టమ్ ను డెవలప్ చేసేటువంటి బడ్జెట్ ను మనకు ఎలొకేట్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. అంటే కొన్ని థ్యాంక్ యూ కిరణ్ గారు. ఒక బ్రేక్ తీసుకుందాం. ఇక మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. విరామం తర్వాత బీజేపీ కాంగ్రెస్ ఈ అంశంపై చర్చ కొనసాగిద్దాం. చూస్తున్నాను.